Oh,
ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు తిరుపతి పట్నం సమీపంలో రాయల్ చెరువు రోడ్లో ఉన్న రామాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతిలో నిర్మించబోతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానానికి విగ్రహాల తయారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆలయం పరపాలకుల విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాబోయే ఆరు నెలల్లో సుమారుగా 18 మంది శిల్పులు పాల్గొని రాబోయే ఆరు నెలల్లో ఈ విగ్రహాలను చెక్కే కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తర్వాత అక్కడ అవి మళ్ళా అమరావతిలో ప్రతిష్ఠించే కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా 2014 నుంచి విగ్రహాలు స్థాపించేదానికి 2014 నుంచి 19 వరకు ఎక్కువ శాతం గత ప్రభుత్వ కాలంలో జరగలేదు. 2004 నుంచి 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రతి దళిత వాడిలో కూడా దేవాలయాలు నిర్మించడానికి, బీసీ కాలనీలో కూడా దేవాలయాలు నిర్మించడానికి ఏ విధంగా పురుగొల్పారో ఆ కార్యక్రమం పునః ప్రారంభిస్తాం. రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా భక్తులు ఎక్కడ ఎక్కువగా ఉండి స్వామివారి మన్నలను పొందడానికి ముందుకొస్తారో, ముఖ్యంగా దళిత వాడళ్ళు బీసీ కాలనీల్లో రాబోయే కాలంలో స్వామివారి దేవాలయాలు నిర్మించి భక్తులకి స్వామివారి సేవలు స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించే కార్యక్రమంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూద్దామమ్మా, 6 నెలలు అవుతున్నాయి అంటే పనులు స్టార్ట్ చేసి నేను గత 4 రోజుల కిందటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని చెప్పి నేను ఆ టెంపుల్ ప్రాంతానికి గుడి ఇక్కడ నిర్మిస్తున్నారో అక్కడ పోయి అక్కడ జరుగుతున్న పనులు కూడా పరీక్షించడం జరిగింది. ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పెద్ద పనులు ఏం జరగలేదు. గత 6 నెలల కిందటి పనులు స్టార్ట్ అయినా కేవలం నేలమట్టంగా ఉండే ఫుటింగ్స్ మాత్రమే వేశారు. దాంట్లో ఏదో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కొంతమంది పెద్దలు హిందూ దీని సాంప్రదాయాల ప్రకారం పీఠాధిపతులను కూడా సంప్రదించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా సరే ముందు విగ్రహం అనేది స్వామివారి మూల విరాట్ విగ్రహం అనేది అక్కడ ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు ఈ పూజా కార్యక్రమం జూలై 4వ తారీఖు చేయాలని ఎప్పుడో 2 నెలల కిందటే నిర్ణయించడం జరిగింది, ముహూర్తం పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా శాస్త్రోపయుక్తంగా ఈ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది. అందులో మూల విరాట్ విగ్రహం అంటే సాక్షాత్తు తిరుపతిలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం లాంటి ఇది మళ్ళా రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్ఠించబోతున్నారు కాబట్టి మామూలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మన కలియుగమైనటువంటి తిరుమలలో 6 అడుగుల 8 అంగుళాలు విగ్రహం ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో నిర్మించబోయే దేవాలయంలో 6 అడుగుల 2 అంగుళాలతో విగ్రహం నిర్మిస్తుంది. ఎందుకంటే మన ఆచారాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం తిరుమలలో ఉండే విగ్రహానికి ఎక్కడ నిర్మించినా కూడా కొంచెం తక్కువ దీంట్లో నిర్మించాలని ఆగమ శాస్త్రాల్లో చెప్పారని ఇప్పుడే పండితులు చెప్పారు. దానికి అనుగుణంగానే ఎక్కడ ఇది రాకుండా లోపాలు జరగకుండా ఆ విధంగానే గుడి నిర్మాణం జరిగే కార్యక్రమం మూల విరాట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.